పంపిద్దాం లేదా అయిపోయిన తర్వాత బాహుబలి 2 చిత్రం విడుదలకు కొంచెం సేపట్లో సిద్ధమైంది హైదరాబాద్లోని సుదర్శన్ థియేటర్లో ఈ చిత్రం చూడటానికి ప్రేక్షకులు ఇప్పుడే ప్రేక్షక థియేటర్లో చూడవచ్చు థియేటర్లలో సీట్లలో వెళ్ళడానికి వీళ్ళంతా ప్రేక్షకులు బారులు తీరారు చెప్పండి బాహుబలి 2 చిత్రం చూడటానికి దాదాపుగా 600 రోజుల పాటు పట్టింది ఎలా ఉంటుందని చెప్పేసి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి పార్ట్ 1 కూడా బ్రహ్మాండంగా వచ్చింది రాజమౌళి గారు చాలా కష్టపడి ఎంతో కృషి చేసి ప్రతి సీనును పండించారు పండగ లేని టైంలో ఒక పండగ వాతావరణం తెచ్చింది ఈ బాహుబలి సినిమా ప్రభాసు ఫ్యాన్స్కు కానీ రానా ఫ్యాన్స్కు కానీ రాజమౌళి ఫ్యాన్స్కు కానీ చక్కటి సినిమా అవుతుందని అంచనా వేస్తున్నాము ఇంత భారీ ఎత్తున సినిమా రావడం సినిమా చరిత్రలోనే ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఇంట్లో ఏ సమస్యలునే లేదు అని కాదు కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు అనే టాకే మొత్తం మార్కెట్లో నడుస్తుంది అసలు ఏంది అనేది మొత్తం ప్రజలు చాలా ఆసక్తిగా ప్రదర్శిస్తున్నారు బాహుబలి 2 టికెట్లు బయట మార్కెట్లో 2000 నుంచి 3000కు అమ్ముతున్నారు మీరు టికెట్లు ఎలా తీసుకున్నారు ఏంటి అది క్రేజ్ ఉన్నది అంటే అంచనాలు చెప్పలేము కానీ చాలా మటుకు అయితే నడుస్తున్నది అట్లా దీనిపైన పోలీసు వారు కానీ మరి గవర్నమెంట్ కానీ మరి చర్య తీసుకోవాలా విచ్చలవిడిగా మరి మేనేజ్మెంట్ వారు టికెట్లు లైన్లో ఇవ్వకుండా మళ్ళీ నెట్లలో ఇవ్వకుండా విచ్చలవిడిగా పంచడము దాని ద్వారా సినిమా అంచనాలు భారీ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా కొనడము దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని తప్పకుండా సినిమా చూద్దామని కొన్ని తీసుకొని సినిమా చూసే పరిస్థితి ఏర్పడింది వాళ్ళ 2 ఏళ్ల నుంచి చిత్రం బాహుబలి చిత్రం చూడటానికి రెడీ అవుతున్నారు 600 రోజుల పాటు చిత్రం షూటింగ్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా 7000 థియేటర్లో చిత్రం రిలీజ్ అవుతుంది అయితే ఈ రోజు సుదర్శన్ థియేటర్ కానీ దేవి థియేటర్లు కానీ భారీగా ప్రేక్షకుల ధరలు వచ్చారు చెప్పండి ఎలా మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి బయట టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి మీరు ఎంత కొన్ని తీసుకొచ్చారు నమస్తే అండి నా పేరు శివ బాహుబలి 1 బాహుబలి పార్ట్ 1 హ్యాస్ క్రియేటెడ్ ద వరల్డ్ వైడ్ ఎనర్జీ ఫస్ట్ పార్ట్ నుంచి జులై 10, 2015 ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అనే ఒక ప్రశ్నకి సమాధానంగా ఈ బాహుబలి 2 వస్తుంది అండ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద డెకేడ్ అని చెప్పుకోవచ్చు అండ్ నెవర్ బిఫోర్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు లేదా ఇండియన్ గ్లోబల్ ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు నెవర్ బిఫోర్ మనకి ఇంత అడ్వాన్స్డ్గా వస్తుంది ఇది బాహుబలి 2 ఏప్రిల్ 28 రిలీజ్ అండ్ మోర్ ఓవర్ మన అమర శిల్పి జక్కన్న గారు ఎస్ఎస్ రాజమౌళిసి ఇస్ ఎ గ్లోబల్ ఫిలిం డైరెక్టర్ గారు అండి లైక్ ద వే హీ యాంటిసిపేటెడ్ ద మూవీ లేదా చేసిన డైరెక్షన్ చేసిన విధానం కానీ హిస్ ఫిలిమ్స్ హ్యాస్ అ సోల్ అండ్ ద సినిమా హ్యాస్ అ స్ట్రెంగ్త్ అంత కాబట్టి దీనికి అంత క్రేజ్ వచ్చింది అండ్ బాహుబలి గారికి సాహో అండి బాహుబలి 2 చిత్రాన్ని చూడటానికి చాలా మంది ప్రేక్షకులు వచ్చారు ప్రేక్షకులకి బయట టికెట్లు యొక్క భారీ రేట్లు ఉన్నాయి 3000 నుంచి 3500 కూడా క్యాష్ చేసుకుంటారు థియేటర్ల యాజమాన్యాలు మరికొంతమంది కూడా ఇక్కడ బ్లాక్ మార్కెట్లకు టికెట్లను విక్రయిస్తున్నారు ఒక్కొక్క టికెట్ 2000 నుంచి 2000, 3000, 3500 వరకు టికెట్ల ధరలు అమ్ముడుపోతున్నాయి ఈ క్రేజ్ బాహుబలి చిత్రం చూడటానికి ప్రేక్షకులు వస్తున్నారు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనే ప్రశ్న మొదటి విడతలో సస్పెన్స్గా ఉంది రెండో భాగంలో ఇవాళ ప్రశ్నకు సమాధానం దొరకనుంది ఏంటి బాహుబలి 2 చిత్రం చూడటానికి వచ్చారు కదా చెప్పండి హలో బాహుబలి 2 చిత్రం మీద ఎక్స్పెక్టేషన్ బాహుబలి 2 మీద ఏం చెప్పంటారు కట్టప్ప ఎందుకు చంపాడు అనుకుంటున్నారు కట్టప్ప చంపడం కాదు నేను అనుకుంటానంటే పోసే మధ్యలో బల్లాల దేవుడు రాజయ్య ఉంటాడు రాజుని కాపాడు విజయ పెట్టుకొని చేసి ఉంటాడు బల్లాల దేవుడు రాజయ్య ఉంటాడు రాజుని కాపాడు జయంగా చేసి ఉంటాడు టికెట్లు ఎలా దొరికినాయి మీకు ఇక్కడ సినిమా థియేటర్లో ఈజీగా దొరుకుతున్నాయి బ్లాక్ మార్కెట్ లో టికెట్లు కొని ఇక్కడ కాదండి మాది ప్రీమియం షో అండి బ్లాక్ మార్కెట్ కాదు మాది ప్రీమియం షో తీసుకున్నాం బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు కదా మాకు తెలియదు అండి ఆ విషయం మాకు తెలియదు ఎంత కొన్నారు టికెట్ నేను మామూలు టికెట్ కొన్నాను మా బాబు తీసుకున్నాడు మా బాబు తీసుకుని వచ్చాడు అయితే బాహుబలి 2 విజువల్ ఎఫెక్ట్స్ వండర్స్ తో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది దాదాపుగా 600 రోజుల పాటు చిత్రం షూటింగ్ జరిగింది 300 రోజుల పాటు కేవలం యుద్ధ సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించారు రాజమౌళి తన క్రియేటివిటీ డైరెక్టర్షన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7000 థియేటర్లు ప్రదర్శన అవుతుంది ఇది 1000 కోట్ల వరకు ఈ అంచనాలు కూడా దాటవచ్చని చెప్పేసి కూడా ప్రేక్షకులు చెప్తున్నారు కెమెరామెన్ రాజకుమార్ కలిసి బాబార్ ఎన్టీవీ